ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. వారం రోజుల పర్యటన ముగించుకొని ఆయన ఏపీకి బయలుదేరారు. పెట్టుబడుల లక్ష్యంగా లోకేష్ అమెరికా టూర్ కొనసాగింది. వారం రోజుల పర్యటనలో పలు సంస్థల ప్రతినిధుల సీఈఓలు ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న పరిస్థితులపై వారికి వివరించారు. లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. వారం రోజుల పర్యటన ముగించుకొని ఆయన ఏపీకి బయలుదేరారు. పెట్టుబడుల లక్ష్యంగా లోకేష్ అమెరికా టూర్ కొనసాగింది. వారం రోజుల పర్యటనలో పలు సంస్థల ప్రతినిధుల సీఈఓలు ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న పరిస్థితులపై వారికి వివరించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? వారం రోజుల పాటు అమెరికా పర్యటన ముగించుకొని ఈ రోజు సాయంత్రం అమెరికాలో బయలుదేరే అవకాశం నారా లోకేష్ కి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కదా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ తన పర్యటన అమెరికా పర్యటన కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు వారం రోజుల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈఓలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలతో పాటు అమెరికాలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ పాల్గొనడం జరిగింది. ఏదైతే అక్కడ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉన్నారో రాష్ట్రంలో పెట్టుబడులు గల అవకాశాలను కూడా నారా లోకేష్ మొత్తం కూడా అక్కడ వివరించారు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ కి స్వర్గధామంగా నిలుస్తుందని చెప్పి అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివరించడం కూడా జరిగింది. ఏదైతే అమెరికాలో ఉన్న ప్రముఖ కంపెనీల అందరితో కూడా నారా లోకేష్ రోజుకి రెండు మూడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని వారితో చర్చలు జరిపిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కొన్ని ప్రధానమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటువంటి ఈ అవకాశాలు తాము కల్పిస్తున్నాం అనేది కూడా అక్కడ ఆయన వివరించి చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే దిశగా మొత్తం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చేయాలని చెప్పి కూడా లోకేష్ అక్కడ ప్రతినిధులకు అయితే విజ్ఞప్తి చేసే పరిస్థితి నెలకొంది. అయితే ఒక సానుకూలమైన వాతావరణం అయితే నెలకొందని కూడా లోకేష్ పేర్కొనడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో కొంతమంది పెట్టుబడులు పెట్టినప్పటికీ వాళ్ళు ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కూడా లోకేష్ దృష్టికి అక్కడ ఎవరైతే అక్కడ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారు కొంతమంది అయితే లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టి మేము తీవ్ర ఇబ్బందులు గురయ్యాము, తర్వాత పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా తమ వశం చేసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని కూడా కొంతమంది లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈసారి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, అందరికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఇక్కడ అనువైన ప్రాంతంగా అన్ని ప్రాంతాలు ఉన్నాయి. అటు అనంతపురం కావచ్చు, లేకపోతే ఇటు వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా నారా లోకేష్ సమావేశాల్లో మొత్తం కూడా పేర్కొనడం కూడా జరిగింది. అయితే అక్కడ నుంచి ఎవరైతే అక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పెట్టుబడిదారులు ఉన్నారో, వాళ్ళంతా కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి కూడా లోకేష్ అయితే తెలపడం కూడా జరిగింది. ఏదైతే ఈ రోజు చూస్తే కనుక లోకేష్ అక్కడ అట్లాంటాలో మొత్తం కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చివరిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అంశాల్లో ప్రస్తావించారు. ఏదైతే ఎన్టీఆర్ సంబంధించిన
ఘనకీర్తిని అక్కడ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా లోకేష్ అక్కడ పేర్కొనడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ 1982లో ఏ ఆశయాలతో టీడీపీ పార్టీని స్థాపించారో ఆశయాలకు అనుగుణంగా తామందరం కూడా పనిచేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ అవలంబించిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఇప్పటి వరకు తాము కొనసాగిస్తున్నామని చెప్పి కూడా లోకేష్ అక్కడ పేర్కొనడం కూడా జరిగింది.